వెల్కమ్ టు TS24 న్యూస్. 50 వాటల దిశగా సిద్దిపేట బల్దియా పరుగులు తీస్తోందా? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. సిద్దిపేట పురపాలికను 50 వాటలుగా విభజించాలనే కొత్త ప్రతిపాదన అంతర్గతంగా మొగ్గు తొడిగినట్టు సమాచారం. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య ఈ అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 2016లో సిద్దిపేట బల్దియా ఎన్నికలు జరిగాయి. నాడు పట్టణంలో 34 వార్డులు ఉండడంతో వాటిలో ఎన్నికలు నిర్వహించారు. ఈ పాలకవర్గం పదవీకాలం 2021 ఏప్రిల్15 ముగియనుంది. ఆలోపు కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం ఎన్నికల దిశగా కసరత్తు చేయాల్సిన స్థితి నెలకొంది. సిద్దిపేట పురపాలికలో దాదాపు 2.5 ఏళ్ల కిందట లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, మిట్టపల్లిలోని హరిహర రెసిడెన్సీ, పొన్నాల, చిన్నగుండవెల్లి, ఎన్సన్పల్లిలో పలు సర్వే నంబర్లను సిద్దిపేట పురపాలికలో విలీనం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేటలో 9 వార్డులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా వార్డుల సంఖ్య 43కు చేరింది. ఎన్నికలు నిర్వహించాల్సిన సమయంలోనే ఈ మేర వార్డుల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. పాలకవర్గం పదవీకాలం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెలలోనే పునర్విభజనకు సంబంధించి బల్దియాకు ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు, కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకుంటున్న ఔత్సాహిక నేతలు క్రియాశీలమవుతున్నారు. ఇప్పటికే వార్డుల్లో సంచరిస్తూ ప్రజల యోగక్షేమాలు ఆరా తీయడం మొదలు పెట్టేశారు. సిద్దిపేట పట్టణం రాష్ట్రానికి పలు అంశాల్లో ఆదర్శ నమూనాగా మారింది. 2016 అక్టోబర్లో జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యాక అభివృద్ధి పరవలు తొక్కుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కావడం, కోమటి చెరువు పర్యాటకంగా పేరుగాంచడంతో పాటు వ్యాపార, వాణిజ్య, విద్య, సాంస్కృతిక రంగాల్లో దూసుకెళ్తోంది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2016లో సిద్దిపేట విస్తీర్ణం 36 చదరపు కిలోమీటర్లు ఉండగా ప్రస్తుత విస్తీర్ణం 50 చదరపు కిలోమీటర్లు. గతంతో పోలిస్తే 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగింది. దేశానికి తలమానికంగా మారిన నర్సాపూర్లోని 2 పడకల గదుల ఇళ్ల సముదాయం కూడా ప్రారంభమవగా పట్టణ ఓటర్ల సంఖ్య 98,000 చేరింది. ఈ నేపథ్యంలో వార్డుల సంఖ్య 50 ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ప్రజాప్రతినిధులు, అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. వార్డు పరిధి చిన్నగా ఉంటే పాలన మరింత బాగా అందించడానికి, సమస్యలు త్వరగా గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అధికార తెరాసలో కౌన్సిలర్ టికెట్కు విపరీతమైన పోటీ ఉంది. ఒక్కో వార్డులో 4-5 నేతలు పోటీకి ఉవ్వులేరుతున్నారు. వార్డుల సంఖ్యను పెంచితే ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం కల్పించవచ్చన్న భావన కూడా అధికార పార్టీలో వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిద్దిపేటను 50 వార్డులుగా పునర్విభజించాలనే ప్రతిపాదనను త్వరలోనే అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తారని సమాచారం. అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్దిపేట ఈ మారు ఎలా కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్ TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.